ఏ ఆశ ఉంటుందో తెలుసా? నిత్యమైన ఆత్మీయునికి నేను క్రీస్తు వలె మార్చబడాల. చప్పట్లు కొట్టి ప్రభు నామమున నేను క్రీస్తు వలె మార్చబడాలి. నేను క్రీస్తు సారూప్యములోనికి మార్చబడాలి. క్రీస్తు యొక్క సారూప్యము నాన్ని ఏర్పరచబడాలి. క్రీస్తు యేసు యొక్క మనస్సు నాకు కలగాలి. క్రీస్తు యేసు యొక్క గుణాతిశయములు నాలో నింపబడాలి. క్రీస్తు యేసులాగా నేను ఈ లోకంలో బ్రతకాలి అనే ఆశ, తృష్ణ, ఆకలి, దప్పిక నిజమైన ఆత్మీయుడు కలిగి ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తులాగా మార్చబడాలి అనుకున్న వానికి ఏమాశ ఉంటుంది తెలుసా? నేను కూడా క్రీస్తులాగా ప్రార్థన చేయాలి. అంత సమయం నేను కూడా క్రీస్తులాగా ప్రార్థనలో గడపాలి. నేను కూడా క్రీస్తులాగా పరిచర్య చేయాలి అనే ఆశ నిజమైన ఆత్మీయుని కలిగి ఉంటుంది. ఒక మనిషిని నువ్వు ఇమిటేట్ చేయవు, ఒక మనిషిని నువ్వు అనుకరించవు. ఒక మనిషిని నీ విశ్వాస జీవితానికి ఆధారం చేసుకుని, టార్గెట్ చేసుకుని నేను ఇట్లా మారాలి, ఇట్లా చెప్పాలి, అది నిజమైన ఆత్మీయ జీవితం కాదు, అబద్ధపు ఆత్మీయ జీవితం. ఒక మనిషిని ఇమిటేట్ చేసేది, ఒక మనిషిని మన విశ్వాస జీవితానికి టార్గెట్గా పెట్టుకునేది, వాళ్ళ కంటే నేను బాగున్నాను, ఆయనలాగా నేను మార్చబడాలి, ఆయనలాగా నేను పాట పాడాలి, ఆయనలాగా నేను వాక్యం చెప్పాలి, అది అబద్ధం. అపవాది నిన్ను భ్రమపరుస్తున్నాడు. ఆ అబద్ధంలోంచి బయటకు వచ్చేసి ఎంత మంచి ఆత్మీయుడైనా సరే, నేను ఎంత మంచిగా ప్రేమించిన, బిడ్డలాగా ప్రేమించిన, అన్నలాగా ప్రేమించిన, నీ సొంత తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించిన, ఆయన నీకు దేవుడు కాదు. ఆయన ఊపిరి దేవుని చేతిలో ఉంది. ఒక్కొక్కసారి నువ్వు దేవుని కంటే ఎక్కువగా ఎవరినైనా ప్రేమిస్తే దేవుడు నీకు ఉంచడు వాళ్ళని. బీ కేర్ఫుల్. దేవుని కంటే ఎక్కువగా నువ్వు ఎవరిని ప్రేమించినా దేవుడు నీకు లేకుండా చేస్తాడు. నీ హృదయంలో కానీ నీ జీవితంలో కానీ మొదటి స్థలము దేవుడే అయి ఉండాలి. హల్లెలూయా. నీ విశ్వాస జీవితంలో నీ టార్గెట్ ఏంది, అల్టిమేట్ గోల్ ఏంటి అంటే ఈ భూమి మీద నీ ఆఖరి ఊపిరి వరకు క్రీస్తు సారూప్యము నీ అందేర్పరచబడాలి. క్రీస్తు పోలికగా నువ్వు మార్చబడాలి, మలచబడాలి. క్రీస్తు యేసులాగా నువ్వు ఈ భూమి మీద బ్రతకాలి.